నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గ్రామాలను ప్రగతి పథంలో నడిపించండి. సర్పంచుల శిక్షణ ముగింపు సమావేశంలో జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి. అభివృద్ధిలో పుంగనూరు పురపాలికను ఆదర్శంగా నిలుపుదాం. ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ అలీ. నూతన చైర్మన్లు కొండవీటి నాగభూషణం వెంకటరెడ్డి యాదవులకు ఘన సన్మానాలు. పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేస్తాం. హెపటైటిస్ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. డాక్టర్ జెరూసి. వార్తలోని వివరాలు. జిల్లాలో పర్యావరణానికి హాని కలిగించకుండా 8 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో బెంగళూరు చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంపై పర్యావరణ ప్రభావంపై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ మాట్లాడుతూ జిల్లాలో 75 కిలోమీటర్ల పొడవున 90 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేంద్ర బాబు, జాతీయ రహదారులకు సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్ హరికృష్ణ, టెక్నాలజీకి సంబంధించి మేనేజర్ వెంకటేష్లతో పాటు పలు మండలాలకు సంబంధించిన రైతులు పాల్గొన్నారు. దేశంలోనే ఎక్స్‌ప్రెస్ వేస్ అంటే ప్రజలకు ఏదైతే రహదారులు వేస్తున్నారో దానికి ఇబ్బంది కలగకుండా ఎక్స్పో కాన్ఫ్లిక్ట్ లేకుండా ఎక్కడ కూడా అడ్డంకులు లేకుండా ఒక రోడ్ వేయాలి. ఉదాహరణకి మనం కుక్కల్పల్లి నుంచి సీమల్లవరం వరకు వేసిన ఒక రోడ్ లాగా ఎక్కడ కూడా వచ్చేసి ఊర్లకు రోడ్డుకు ఇబ్బంది కలగకుండా ఒక మార్గం తీసుకెళ్ళి త్వరతగతిలో ఒక రోడ్ వేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేశంలోనే ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే పారిశ్రామిక కారిడార్స్గా ఒక రెండు మూడే గుర్తించడం జరిగింది. ఒకటి ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, అదేవిధంగా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, మూడోది ఈ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. దీని ద్వారా ఈ కారిడార్లు ఎందుకు గుర్తించారంటే ఇక్కడ ఉన్న ప్రాంతంలో పారిశ్రామికంగా చూస్తే అక్కడ చదువుకున్న యువకులు ఉన్నారు, మంచి వాతావరణం ఉంది, అక్కడ ఇండస్ట్రియల్ వాతావరణం బాగుంది అనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి సహాయం చేసి ఈ కారిడార్లో ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలకి ఉద్యోగం రీతిగా ఇంకొక దిశగా అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నారు. కౌన్సిల్ సభ్యులు అందరి సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంచి పేరు తీసుకువద్దామని మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. అజెండాను పొందుపరిచిన అంశాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అనంతరం తదితర విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగేంద్ర, కమిషనర్ లోకేష్ వర్మ, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఒకటి కమిషన్ అడ్మినిస్ట్రేషన్ సర్కార్ హౌస్ నెంబర్ 140/43/2020 కే సెక్షన్ 8/12/2020 కమ్యూనికేట్ చేసిన అంశం తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్వం వారు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBM లో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాలను
अंशा
నూతనంగా ఎన్నికైన సర్పంచులు పాలనపై అవగాహన పెంచుకొని గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. పుంగనూరు పట్టణం కొత్తయిండ్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని మండలాల సర్పంచులకు జరిగిన 3 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డితో పాటు ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్లు సర్పంచులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్వరాజ్య సాధనకు కట్టుబడి ఉందన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు వారి విధులు బాధ్యతలపై అవగాహన కల్పించేందుకే 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్నీ ఆయన అందిస్తూ పోతున్నారు. మీరు సర్పంచ్గా ఈరోజు మీ గ్రామ పంచాయతీ ఎన్నికైనాడు శిక్షణ తీసుకున్నారు, అంతవరకు బాధ్యత ఆయన్ని తీసుకొనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు అందుబాటులో పెట్టిన సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థని అన్నింటిని కూడా మీరు వాడుకొని ప్రజలకు అనుసారం అన్ని సౌకర్యాలు అందించే బాధ్యత మీకుంది. 10 మంది పబ్లిక్ ప్రధాని వచ్చినప్పుడు, మంత్రి గారు వచ్చినప్పుడు అందరూ పోయి మా సర్పంచ్ ఏం పట్టించుకోలేదు, మాకేం చేయడం లేదు, కనబడడం లేదు అనే స్థాయికి వస్తే ఆయన ఉద్దేశం ఎలా ఉంటుందని చూసుకోండి. మిమ్మల్ని ఎందుకు పెట్టామా సర్పంచ్ కానీ ఆలోచన అందరికీ వస్తుంది కాబట్టి ఆలోచన ఆలోచన రాకూడదు రాదు కూడా. ఎందుకంటే మీరందరూ కూడా అందరూ ప్రజాసేవ చేయాలని కుతూహలతో ముందుకొచ్చిన వాళ్ళే. ఆయన కూడా నా ఆషామాషిగా మిమ్మల్ని ఎంపిక చేయలేదు, అన్ని రకాలుగా చూస్తే ఇలా ప్రజాసేవ చేస్తారనే ఉద్దేశంతో మనల్ని అందరూ కూడా ఎంపిక చేయడం జరిగింది. మన గురుతర బాధ్యతను ఎప్పుడూ మర్చిపోవద్దు. కాబట్టి మీ యొక్క ఉడతల చాలా ఉంది, ఎందుకంటే అన్నీ ఉన్నాయి చెప్పారు. ఏ పథకమైనా ఏ నిధులైనా ఖర్చు పెట్టాల్సింది మీరే, మీ దగ్గర మీ స్థాయిలోనే మీ గ్రామంలోనే చేత స్థాయిలో. కాబట్టి మీ యొక్క బాధ్యత చాలా ఉంది. మీ మధ్యలో దిశాయాప్ కూడా వచ్చింది, దయచేసి అది కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా మీరు అవగాహన కల్పించాలి. తప్పనిసరిగా ఈ వారాంతం లోపల మహిళా మండలందరూ కూడా దాన్ని డెవలప్ చేసుకున్నట్టుగా మీ మీ మండలంలో ఎండివోస్ కానీ ఎంఆర్ఓస్ కానీ ఎస్ఐలు ముందుండి వాళ్ళు కూడా ప్లానా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వాళ్ళంటీలో 2 కానీ 3 కానీ వాళ్ళ ఇంటికి 3 మహిళలు ఉంటే 3 ఆటలు డౌన్లోడ్ చేసుకుంటే కూడా ఈమెయిల్ వారం తర్వాత కంప్లీట్ అయిపోతుంది. దాన్ని మీరు దయచేసి గుర్తుంచుకొని దిశ యాప్ కూడా డౌన్లోడ్ చేయండి. అది కూడా ఇప్పుడు అత్యంత ముఖ్యం. గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే గ్రామాల్లో కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏమి చేయాలన్నా ఒక ముందుండి నడిపించే నాయకుడు సర్పంచ్. కానీ ఈరోజు మీకు అందరికీ చాలా అదృష్టం, మనకంతా కూడా ఒక బలమైన వ్యవస్థని నడిపిస్తున్నటువంటి మన నాయకుడు, మన శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నందువల్ల మనకి అత్యధిక భాగం నిధులు కానీ అన్నీ కూడా మన గ్రామ పంచాయతీల్ని ప్రతిష్టపరచుకునేది కానీ డెవలప్మెంట్ చేసుకునేదానికి కానీ అన్నిటికీ కూడా ఈరోజు అనేక అవకాశాలు రాష్ట్రంలో ఏ జిల్లాకు లేనివని కూడా అక్కడ మన చిత్తూరు జిల్లాలో మన పుంగనూరు నియోజకవర్గంలో అన్నీ కూడా ఈరోజు మీ అందరికీ కూడా అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏ గ్రామానికి చూసినా సిమెంట్ రోడ్లు, ఏ గ్రామానికి చూసినా హార్బర్లు, అన్ని సౌకర్యాలు కల్పించుకున్నాం. ఆ రోజుల్లో అయితే మేము కూడా సర్పంచ్గా కూడా పనిచేసాం, ఇదివరకు ఒక ఎంపీటీసీగా కూడా పనిచేసినా. కానీ ఆ రోజు మా జీవితకాలం 5 సంవత్సరాల సర్పంచ్ కాలంలో కూడా 5 లక్షల రూపాయల నిధులతోనే ఆ రోజు మేమంతా కూడా కలుపు చేసాం. ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నా నిధులుండేవి కాదు, సరైన అధికారులంతా కూడా ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు మండలానికంతా ఎత్తుకుంటే 5 మంది బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అనేవారు ఉండేవారు. కానీ ఈరోజు అలా కాదు. ఒక సర్పంచ్ నా గ్రామాన్ని నా పంచాయతీని అభివృద్ధి చేయాలనుకుంటే కావాల్సినటువంటి నిధులు ఇచ్చారు, నిధులు ఇచ్చేదానికి రెడీగా మన మంత్రివర్యులు సిద్ధంగా ఉన్నారు, మనం అడగాల్సిన పని లేదు. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం మనకి. ఈ అవకాశాన్ని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఫలాని వారు సర్పంచ్గా ఉన్న కాలంలో ఈ ప్రభుత్వ పరంగా ఈ డెవలప్మెంట్ జరిగింది. ప్రజలకందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనం అందించినాం అనే విధంగా కూడా పనిచేస్తే రాబోయే కాలంలో కూడా ఎవరైనా కూడా సర్పంచ్గా ఉన్నా కూడా
పలాని ఊర్ పిరిట్లో పలాని సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మాకు ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలందరికీ అందినాయి అనే విధంగా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకునే విధంగా కూడా మనమంతా పనిచేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మొట్టమొదట ఆయనకైతే ఎవరైతే విమర్శ చూపించి ఇంతకు ముందు వదిలేశారో ఆ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చే దానికి రోడ్లైతేనేమి మౌలిక వసతులు మా ప్రాంతంలో అయితే మీరు నమ్ముతారో లేదో తాగునీరు లేక సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఏర్పరిచిన ట్యాంకులు తప్ప ఏ పనిలో కూడా ఒక ఓవర్హెడ్ ట్యాంకింగ్ పోయిన పాపాన్ని పోలేదు గత పాలకు. ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించుకోవడం మరి ఏ ప్రాంతానికైనా కూడా తార్ రోడ్లు వేసుకోవడం సిమెంట్ రోడ్లు వేసుకోవడం మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిరోజు ఊళ్ళో ఏం మిగిలి ఉన్నాయి మీరు గ్రామాల్లో డెవలప్ చేయాల్సిన రోడ్లు ఏమున్నాయి డ్రైనేజ్లు ఏమున్నాయి ఇంకా రావాల్సిన బిల్డింగ్స్ ఏమున్నాయి మీ కాంపౌండ్ వాల్స్ కావాలని అడిగేటువంటి నాయకుడు మనకు దొరకడం ఇంత అదృష్టమైన కాన్స్టిట్యూన్సీలో ఇంతమంది ఇంత మంచి నాయకుడి ఆధ్వర్యంలో మనం అందరూ పనిచేయడానికి వచ్చినందుకు మీరందరూ కూడా చాలా రుణపడి ఉన్నారు. మీరందరూ ముగింపు సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుండి జారీ చేసిన సర్టిఫికెట్లను సర్పంచులకు అందజేశారు. కార్యక్రమంలో 6 మండలాల ఎంపీడీఓలు ఈఓఆర్డీలు తదితరులు పాల్గొన్నారు. గోమాతను గో సంరక్షణ చట్టం హిందుత్వంపై నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా గోమాతను అనుచితంగా వ్యాఖ్యానించిన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అయ్యూబ్ ఖాన్, రాజారెడ్డి, గణేష్, రాజజెట్టి, ఫరూక్, భక్తవత్సలం, మణి మొదలియార్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో గోమాతకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. గోమాతని యావత్ భారతీయులంతా కూడా పూజిస్తారు. వ్యవసాయంలో అయితేమి వ్యవసాయ ఆధారిత సంబంధిత వాటిలో అయితేమి ఆవుకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మిగునూరు చెన్నకేశవ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆవుని కోసుకొని తినాలని. వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కాని సందర్భం. దీన్ని ఎవరు కూడా ఎవరు ప్రోత్సహిస్తున్నారు వీరికి ఎవరు ఈ విధంగా ఆదరణ కల్పిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. వారు అంటున్నారు మా సొంత వ్యవహారం అని. హిందువుల ఈరోజు వారి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటం వారు గోవుని రక్షించాల్సింది పోయి కోసుకొని తినాలని చెప్పే సందర్భంలో మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పుంగనూరు పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోవులను రక్షిద్దామనే ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా కొంతమంది నాయకులు గోమాతను హిందువులను పవిత్రంగా భావించే గోమాతను వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడడం సముచితం కాదని చెప్పి ఒక ముస్లిం ఇండియన్గా నేను చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఈ యొక్క గోవులను రక్షిద్దాం, గోమాతను పూజిస్తామనే ఉద్దేశంతో మేమంతా ముందు పోదామని చెప్పి కూడా ఈ సందర్భంగా దినోత్సవం సందర్భంగా స్థానిక లయన్స్ అపోలో డయాలసిస్ సెంటర్ నందు డాక్టర్ జెరుసిన్ హెపటైటిస్ బి వ్యాధి గురించి డయాలసిస్ రోగులకు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు. రాంపల్లె వద్ద ఉన్న డయాలసిస్ కేంద్రంలో సమావేశం నిర్వహించారు. హెపటైటిస్ బి సంక్రమించే విధానం గురించి తెలియజేస్తూ ఈ వ్యాధి వల్ల లివర్కు సంబంధించిన జబ్బులు వస్తాయని, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇది అత్యంత వేగంగా సంక్రమించే అంటువ్యాధి అని, రక్త మార్పిడి సూదులు ఒకరు వాడినవి మరొకరు వాడటం వల్ల, హెపటైటిస్ వ్యక్తుల లానాజలం వల్ల, వారితో సంభోగం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. వ్యాక్సిన్ వల్ల కూడా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. ఒకసారి ఒక రోజు వాడేసారు, ఒక
అంబేద్కర్ భవన్ లో సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మణనాయక్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వనరుల కేంద్రం మరియు కృషి విజ్ఞాన కేంద్రం వారితో ఆరు మండలాలకు చెందిన రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి రైతు సంక్షేమం మరియు విస్తరణ నైపుణ్యం పెంచడానికి శాఖల వారి ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణనాయక్ మాట్లాడుతూ ప్రతి నెలలోనూ ఒకరోజు జిల్లా వనరుల కేంద్రం వారు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఖరీఫ్ సీజన్ మొదలైన కారణంగా రైతులకు వారు పండిస్తున్న పంటలలో సాగు మెలకువలు వివరిస్తూ మంచి దిగుబడి సాధించడానికి దోహదపడాలని తెలియజేశారు. అదే విధంగా ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ రైతుల పంటలకు అవసరమైన ఎరువులను నిల్వ చేసి రైతులకు సరైన సమయంలో సరఫరా చేయాలని కోరారు. అలా చేస్తే సీజన్లో రైతులు ఇబ్బంది పడకుండా చేయాలని తెలిపారు. అందరూ ఏవోలు వారి వారి మండలాల రైతు భరోసా కేంద్రాలకు అవసరమైన ఎరువులను హబ్ అధికారుల ద్వారా తెప్పించి ఉంచుకోవాల్సిందిగా కోరారు. జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ శ్రీకాంత్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంలో చేయవలసిన కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త లక్ష్మీ ప్రసన్న వేరుశనగ పంటలో పురుగులు తెగుళ్లు నివారణ చర్యల గురించి వివరించారు. ఉద్యానవన శాఖ అధికారి లక్ష్మీ ప్రసన్న వారి శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ఉద్యానవన పంటలలో పురుగులు తెగుళ్ల నివారణ చర్యలు గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు పద్మజ శ్రీనివాసులు, డివిజన్ వ్యవసాయ అధికారులు సంధ్య, మోహన్ కుమార్, రకీబ, జ్యోతమ్మ, హేమలత, సుధాకర్, హబియో, దీప, సిరికల్చర్ అధికారి రాజన్న, ఏఈఓ జయంతి, యాసిన్, ఆరు మండలాల గ్రామ సహాయ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని విద్యార్థి యువజన సంఘాల పిలుపు మేరకు ఏఐఎస్ఎఫ్ పుంగనూరు నియోజకవర్గ కార్యదర్శి అహ్మద్ తహసీల్దార్ వెంకటరాయులకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం పక్కనబెట్టి ఇప్పటికైనా పాత జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 235,794 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రజలు నిరుద్యోగులను విద్యార్థులను చైతన్యవంతులను చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని పుంగనూరు నియోజకవర్గ కార్యదర్శి అహ్మద్ మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పుంగనూరు నియోజకవర్గ కార్యదర్శి అహ్మద్, నాయకులు సుహేల్, గణేష్, తౌసిఫ్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు నిరసన తెలిపి ఎంవీఓ కేశవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. బుధవారం జిల్లా నాయకురాలు భారతి, రేష్మ, సుకన్యల ఆధ్వర్యంలో ప్రైవేటు టీచర్లు నిరసన తెలిపారు. భారతి మాట్లాడుతూ 1994లో పేర్కొన్న జీవో మేరకు ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో వచ్చే ఆదాయంలో 50% కేటాయించాలని, దీనిని అమలు చేయాలని కోరారు. ఈ నిరసనలో ఫాతిమా, నఫీసా, అఫియా, కిరణ్ కుమార్, హారతి, తిమ్మప్ప, యశోదలు పాల్గొన్నారు. పదవికి వన్నెత్తిస్తూ పదవిని కట్టబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్రెడ్డిలకు మంచి పేరు తీసుకొచ్చి మరెన్నో పదవులు కొండవీటి నాగభూషణం వెంకటరెడ్డి యాదవులు అలంకరించాలని పలువురు ఆకాంక్షించారు. నూతనంగా సాంస్కృతిక శాఖ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్లుగా వెంకటరెడ్డి యాదవులు నియామకమైన సందర్భంగా బుధవారం కౌన్సిల్ తరఫున సత్కార సమావేశం జరిగింది. చైర్మన్ అలీం, కమిషనర్ లోకేష్ వర్మ, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డిలతో పాటు సీఐ గంగిరెడ్డి పలువురు ప్రసంగించారు. అలాగే మన అర్బన్ మదన్వల్లి కుప్పం తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా వెంకటరెడ్డి సార్ గారికి పెట్టడం జరిగింది. వీళ్ళందరి తరఫున మనందరి తరఫున దీనికి
అందరికీ
1996 కాంగ్రెస్ జెండా వైలెట్ ఏకగ్రీవం అంటే గర్వంగా చెప్తాను నాకు నా గర్వించారు
इकड़ी इकोल पदार्थ तपने इकड़ा मन को बैठो वस्तार मन ऊर को पड़ता अदे विधा रूम मूर्ण पटना अदे जो मन अभिवृद्धि एम का जरगे कुछ संवसों वालों दादाप इन संवसाल चोट उगे कुटा वो परपाल पुंगूर पुंगेश अभिवृद्धि कार्यक्रम एक् जरगे मन मास्टा वेंटपना चुनाव मोट अब पटना मुझे पटना कार्यकर्ता अरवे कड़ा पाले दैदल वाल आ रोज राशन चैरम गुरु रक्षागढ़ फोन मैं लक्ष्मण गुड़का रिजल्टी काशी राजशेखर गुण पकड़ मत पाड़ी राजशेखर गुफ इंग्रेस अरवे कांग्रेस सब इकोटे ना पैदा अदान कल राजशेखर की अना पुनर्चाले आता वास्तव सर राजशेखर सर उपाय चुस्टे अंदर दूसरा इवे मूड कांग्रेस टीडी अब अंत कम अंदर आ रोजी अंदर कष्ट पड़ा कौशल को बात ना राजकी जरूता है की मुझे उठे अंदर सर सन्या चेयर कोई विधा तप अंदर चेसी का वस वे मिचा मैं अरब वैसे रूम संवस कष्ट कष्ट अंदर सहाय अंदर वस्ताई दिखाई चिंता अवसर इंका बदल रहा अंदर बहुत बहुत मैं बहुत मन अंदर कल मैं पेर वाकूस्टे प्रति कुटम सभ्यु आये भिक्ष जगनमोहन జగన్ కాలేజీ పెట్టాలని మినిమం ఇన్కమ్ గ్రూపులు చేయాలని తప్పక పెట్టారు. ఇప్పుడు మేము కూడా ప్రభుత్వంలో పెద్ద గొప్ప భాగస్తులు కాబట్టి దాన్ని చేయాలా రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆ జగన్ కాలేజీని ఏర్పాటు చేయాలా అని కమిషనర్ గారు చెప్పారు. ఇది చేద్దాం సార్ ఏదో చేద్దాం మా పదవి ఇచ్చినాక చేద్దాం. మూడవగా రాష్ట్రంలో మొట్టమొదటిగా మనమే చేయాలి చేయాలనే విధంగా ఒక ప్రపోజల్ అంతా పెట్టుకొని కాకాలే కొమ్మదని जो चट
माला चंद्र चेजने अत सहायता जो मेमंत नेता ये पड़ी चाह मोटमोद प्रजल मन जर पार्टी की मन जर नायक मन जर मल्ले मन बतको मैं सन्यास लेकिन विधुन पड़े वाले का मन बतको प्रवर्ति ये कार्यक्रम इधे रीति नायक पार्टी की मंच पेस्ट मरी मुख्य आशीर्वेदी अंदर आकांक्ष नेवेरे विधा पार्टी तेरी विविध नायक पदों में अनुभव मैं कभी अंदर आलोचन द्वारा अंदर कहीं मुख्य मुझे पूछे तक वाले कार्यक्रम मन कुछ पटना की अभिवृद्धि कार्यक्रम चंद्रोश इला चाल बीजेपी नायक एंपी गीना आर्थिक मंत्री का अपूर्व मंत्री चाल कामेंट भरी कामेंट दिन सामान गत प्रभु अच्छी वाल तीन तीन जगनमोहन रेड्डी अल वर्ग रकर प्रभु पथकाल प्रजल की अगर फोन चेयर वाल प्राजेक्ट इन आ पार्टी पूर्ति वाल सोहा जगनमोहन रेड्डी गार अंदर गमन अंदर इक रामचंद्रा वैएस पार्टी नायक मन प्रजन डिफेंड अवसर एमेंटे प्राजेक्ट प्रिपेयर इंगूर पेपर डबू अच्छा प्रजे प्रजे बागो साधारण व्यक्त चाला भेदभाव डाँ तिंगल बतको तब को बैठक बताते मन चाल भेदभाव डे तपे विधा मन डिफेंड अवसर चला बाध्य तो मैं व्यवहार ये अवकाश आने चुपनिशा मन प्राता मन प्रजा मेलदर्शन प्रयत्न मे अंदर आदेश अवकाश प्रत्येक मन मंत्रिवर्ग मरी मुख्य चाड़ा वैसा चुनाव जीवन गारी कोंडवीटी नागभूषण दंपतुलु वेंकटरेड्डी यादव दंपतुलनु शालवलु कप्पि सत्करिंचारु కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగేంద్ర కౌన్సిలర్లు అధికారులు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రామాలను ప్రగతి పథంలో నడిపించండి సర్పంచుల శిక్షణ ముగింపు సమావేశంలో జెపిసిఓ ప్రభాకర్ రెడ్డి అభివృద్ధిలో పుంగనూరు పురపాలికను ఆదర్శంగా నిలుపుదాం ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ అలీ పరిష్కరించాలంటూ ఎంఈఓకు వినతి
రెడ్డి యాదవులకు ఘన సన్మానాలు, పదవులకు వన్నీ తెచ్చే విధంగా పనిచేస్తాం. హెపటైటిస్ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. డాక్టర్ జరుసి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ అసలు నమస్కారం.